మండపేట పట్టణం జనసేన బీజేపీ పోరుబాట కార్యక్రమం. ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు పేదలకు ఇంటి కోసం జనసేన బీజేపీ పోరుబాట కార్యక్రమం బుధవారం బీజేపీ కార్యాలయం వద్ద జనసేన అధికార ప్రతినిధి శక్తిరవి, బీజేపీ ఇన్ఛార్జ్ కోన సత్యనారాయణ ఆధ్వర్యంలో నిరసన దీక్ష కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి పేదవానికి ఇల్లు ఇవ్వడం జనసేన బీజేపీ కలగా పేర్కొన్నారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ టి రామ్ కుమార్ కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో గోళ్ల శ్రేణు, కొంతం ప్రసాద్, చంద్రమల్ల చిట్టియ బీజేపీ జనసేన ఆధ్వర్యంలో కార్యక్రమాలు ఏ విధంగా తీయాలన్నది మాకు పెద్దలు చూసింటారని చెప్పారు. ఆ మేరకు ఎంతటి దాకా అన్నా సరే మేము వెళ్ళడానికి బీజేపీ జనసేన కార్యకర్తలు అందరం కలిపి మేము ముందుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రతి పేదవాడికి కూడా సొంత ఇల్లు రావడం అనేది బీజేపీ జనసేన ఒక కళ. ఈ కళ కోసం మా నాయకత్వం ఏ విధమైన దానికి మేము క్రమశిక్షణగా మేము కార్యక్రమాలు చేస్తామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. రాష్ట్ర స్థాయి పిలుపు మేరకు బీజేపీ జనసేన ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం వద్ద ప్రతి పేదవానికి సొంతింటి కళ నెరవేరాలని నిరసన కార్యక్రమం బీజేపీ జనసేన ఆధ్వర్యంలో నిర్వహించాం. అనంతరం కమిషనర్ గారికి నిర్ణపత్రం ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా రాష్ట్రానికి ఏ రాష్ట్రానికి ఎవరిని గృహాలు మన రాష్ట్రానికి మంజూరు చేయగా, ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రం ఉండగా విడిపోతే రాష్ట్రం అధోగత పాలైపోయి మన రాష్ట్రానికి తీవ్ర నష్టం ఉంటుందని ఆలోచించి ఏ రాష్ట్రానికి ఇవ్వని నీళ్లు మన రాష్ట్రానికి ఇవ్వగా చంద్రబాబు నాయుడు చదరపు మీటర్కి 1000 రూపాయలు అవుతున్న ఖర్చుని 25 చూపించి కమిషన్ రూపంలో చంద్రబాబు ప్రభుత్వం దోషం తినేయింది. దాన్నేమో అక్రమాలు జరిగాయి తీయాలని జగన్ ప్రభుత్వం నిర్వేదం చేసిందే తప్ప పేదవానికి సొంత ఈనాటికి ఇవ్వలేదు. ఒక్కొక్కరు 25,000, 50,000, 1,00,000 రూపాయలు కట్టారు. వాళ్ళేమో అప్పులు పాలపై అధిక వడ్డీలకి చెల్లించలేకపోతున్నారు. అలాగే అద్దిల్లు కట్టలేక చాలా తీవ్ర ఇబ్బందులతో పడుతున్నారు. కనుక వెంటనే లబ్ధిదారులు అర్హులైన వారందరికీ కూడా ఇళ్లు మంజూరు చేసి వెంటనే ఇవ్వాలని బీజేపీ జనసేన ద్వారా డిమాండ్ చేస్తున్నాం. ప్రతి పేదవానికి సొంత ఇల్లు బీజేపీ జనసేన కళ. ప్రతి పేదవానికి సొంత ఇల్లు బీజేపీ జనసేన కళ. ప్రతి పేదవానికి